हाय अंडी नमस्ते वेलकम बैक टू द्वारकास किचन नेम मी द्वारका मनम असल ससलैन आंध्र आवकाय एला तैयार चेयालो तेलुसुकोबोतुन्नाम ई आवकाय की करेक्टैन मावडकाय एंचुकोवालंडी अप्पुडे मनकि आवकाय अनेदि संवत्सरं पाटु निल्व उंटुंदी अलागे पक्का कोलतलतो गनुक चेसुकुंटे गनुक पर्फेक्ट गा वस्तुंदी अलागे मन चानल नि सब्स्क्राइब चेसुकोलेनि वारु उंटे गनुक इप्पुडे सब्स्क्राइब चेसुकोंडि पक्कन उन्न बेल ऐकान क्लिक चेस्ते अप्डेट अवुतुंदी सो आलस्य చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను మీకు తెలియడం కోసం రెండు మామిడికాయలు పచ్చడి పెట్టి చూపిస్తున్నానండి మనం మామిడికాయల్ని కరెక్ట్ గా మించుకోవాలి అవి గట్టిగా ఉండాలి ఇలా ముక్కల కింద కట్ చేసుకొని దీనిపైన ఒక తెల్లని పొర ఉంటుందండి దాన్ని మనం ఇలా రిమూవ్ చేసేయాలన్నమాట లేకపోతే మనం వేసే ఆవు పొడి అంతా గనక ముక్కలకు పట్టదండి అందుకని ఈ పొరను మనం తీసేసి మనం ఈ ముక్కల్ని నీట్ గా శుభ్రంగా పొడిగుడ్డతో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అంత పొర తీసేసిన తర్వాత ఇలాంటి కాటన్ గుడ్డతో మంచిగా నీట్ గా ఎక్కడ తడి లేకుండా మనం ముందుగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా తుడుచుకోవడం వల్ల పచ్చడి అనేది సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి పాడవకుండా ఇప్పుడు ఈ ముక్కలు ఎన్ని ఉన్నాయో మనం కొల్చుకుందాం ఇక్కడ నేను ఒక గ్లాస్ కొలత చూపిస్తున్నాను మీకు ఈ గ్లాస్ తో కొల్చుకున్నాను నేను ఇక్కడ నాకు గ్లాస్ తో మూడు గ్లాసులు కరెక్ట్ గా వచ్చేయండి ఇలా మూడు గ్లాసులు వచ్చేని మనం ఏ గ్లాస్ అయితే యూస్ చేస్తున్నామో అదే గ్లాస్ తో మెజర్మెంట్స్ కూడా మనం తీసుకోవాలండి అప్పుడే ఆవకాయ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇక్కడ నాకు కరెక్ట్ గా 3 గ్లాసుల ముక్కలు వచ్చేని అన్నమాట ఇప్పుడు అన్ని ఈ గ్లాస్ తోనే మనం కొల్చుకొని తీసుకోవాలి ఆవు పిండి గాని కారాన్ని గాని ఉప్పుని గాని ఇలా రెండు గిన్నెలు ముందు తీసుకొని ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోండి నేను ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నానండి వేరుశెనగ నూనె కూడా వాడుకోవచ్చు అప్పుడే మనకి పచ్చడి అనేది నిలవ ఉంటుంది ఇలా ఒకసారి ముక్కల్ని నూనెలో వేసి డిప్ చేయడం వల్ల ఇలా ఊరబెట్టడం వల్ల ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల ముక్క అనేది మెత్తబడకుండా సంవత్సరం పాటు చక్కగా ఉంటుందండి ఈ టిప్ ని మీరు కూడా పాటిస్తే గనుక మీకు పర్ఫెక్ట్ గా ఆవకాయ వస్తుంది ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని తీసి వేరే గిన్నెలోకి వేసుకోవాలి ఇలా ముక్కలన్నిటికి నూనె పట్టించిన తర్వాత ఇప్పుడు ఈ నూనె మనం పక్కన పెట్టుకోవాలండి ఇదే నూనె మనం ఆవకాయలోకి వాడుకోవాలి చూడండి ఇక్కడ నేను ఆవు పొడిని రెడీ చేసుకున్నాను ఇంట్లోనే ఆవాలని ఎండలో పెట్టి 1 గంట పాటు పౌడర్ చేసుకున్నాను ఇక్కడ నేను ఆవాల పిండిని 70% వరకు తీసుకుంటున్నాను అంటే మనం ఫుల్ గా గ్లాస్ ముక్కలు తీసుకున్నాం కాబట్టి 70% వరకు ఆవు పిండిని తీసుకోవాలి ఇలా ఆవు పిండిని ముక్కల్లోకి వేసుకోవాలి అలానే కారాన్ని కూడా మనం ఇదే కొలతతో తీసుకోవాలండి 70% కారం తీసుకోవాలి 70% ఆవు పిండి 70% కారం అన్నమాట ఒక గ్లాస్ ముక్కలకి 70% కారం 70% ఆవు పిండిని తీసుకోవాలి అలానే నేను ఇక్కడ కొద్దిగా మెంతులు అలాగే 10 12 వెల్లుల్లి రబ్బలు ఒలుచుకొని వేసుకున్నానండి ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయ్యిందండి అందుకే మీకు చూపించలేకపోతున్నాను అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోండి ఇలా పసుపు యాడ్ చేయడం వల్ల సంవత్సరం పాటు ఆవకాయ రంగు మారకుండా ఉంటుంది ఇక్కడ ఉప్పు 30% తీసుకోండి 25% తీసుకున్నా కూడా సరిపోతుంది మీరు ముందుగా ఎక్కువ వేసుకోకుండా ముందు 25% వేసుకొని ఒకవేళ సరిపోకపోతే గనక ఇంకొక 5% ని మీరు యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్టుగా ఇప్పుడు మీకు మరలా కొలత చెప్తున్నాను ఒక గ్లాస్ మామిడికాయ ముక్కలకి 70% ఆవు పిండి 70% కారాన్ని 30% ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇదే పర్ఫెక్ట్ కొలత అండి అలాగే మీకు కేజీ ముక్కలకి ఎంత మీరు ఏమేం వేసుకోవాలో నేను ముందు స్క్రీన్ మీద ఇచ్చేసాను అవి కూడా మీరు చూసుకోండి ఒకవేళ కేజీ లెక్కలో పెట్టుకుంటే గనక ముక్కలకి ఆవు పిండి పట్టించేసిన తర్వాత ముందుగా మనం ఉంచిన నూనెని దీంట్లో వేసుకుని చేతితో ఒకసారి బాగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలండి గరిటెతో కంటే చేతితో కలుపుకుంటే ఆవకాయ పచ్చడి అనేది బాగా కలుస్తుంది ముక్కలన్నిటికీ పడుతుంది అన్నమాట మీరు చెయ్యి తడి లేకుండా చూసుకుని జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎక్కడ దేనికి కూడా తడి తగలకుండా పెట్టుకుంటే గనక మనకు పర్ఫెక్ట్గా సంవత్సరం పాటు నిలువ ఉంటుంది అంతేనండి ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఇలాంటి గాజు సీసాలో కానీ లేకపోతే మనం ప్లాస్టిక్ కంటైనర్లో కానీ లేకపోతే జాడీలో కానీ దేంట్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు ఇది సంవత్సరం పాటు నిలువ ఉంటుంది మొదటి రోజు మట్టుకి మీరు ఎక్కువ నూనె వేయకండి తర్వాత మర్నాడు మనం మూత తీసి నూనె సరిపోకపోతే కనుక మరలా పచ్చి నూనెని అంటే వేడి చేసిన నూనె మనం యాడ్ చేయకూడదు పచ్చి నూనె యాడ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరలా మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్